నకిలీ నోట్ల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రద్దయిన నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తామని మోసం చేస్తూ కొత్త నోట్లు ఉన్నాయంటూ అమాయకులను ఈ ముఠా బురిడి కొట్టిస్తోంది. మొత్తం 7 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇది కొత్త ఏమో పెట్టి ఆ చీటింగ్ చేస్తారు. ఇదిలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది నోట్ ప్రింట్ చేసి ఇది నోట్ పైన ఒకటి ఒరిజినల్ 2000 కరెన్సీ పెట్టి ఇది బాక్స్లో అది అరేంజ్మెంట్ చేస్తారు. బాక్స్లో సజెస్ట్ మన ఆర్గనైజ్ చేసి బాక్స్లో పెట్టి వీడియో తీసుకొని 1000 2000 నోట్ మార్నింగ్ కూడా ఒకటి కేసు బుక్ చేశాను వేమ్సూర్లో. ఇది పాటా నోట్ గురించి కేసు బుక్ చేశాను. సో అవర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. మే విల్ గెట్ సమ్ సచ్ కైండ్ ఆఫ్ నోట్స్ ఆల్సో 1500 ఓల్డ్ నోట్స్ దట్ విల్ బి ఆల్సో అ క్రైమ్. తమకు అందిన సమాచారంతో జనార్దన్ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. చలామణిలో లేని 500, 1000 నోట్లను పైన పేర్చి మధ్యలో పేపర్లు పెట్టి కట్టలుగా భారీ స్థాయిలో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మథార్ అనే వ్యక్తి ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.